Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. కొద్ది రోజుల్లో హై స్కూల్ స్టూడెంట్స్ కి సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఈ రోజు వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ యొక్క సమ్మేటివ్ 2 ఎగ్జామ్ మోడల్ పేపర్ ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్ ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని తీసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ ఎక్స్‌ప్లనేషన్స్ తో మనం ఈ మోడల్ పేపర్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి 9th క్లాస్ స్టూడెంట్స్ కి సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ అనేవి 2 పేపర్స్ లో జరుగుతాయి. పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 లో మనకి రియల్ నంబర్స్, పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం పేపర్ 1 ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. నేను ఈ మోడల్ పేపర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తో తయారు చేయడం జరిగింది. మాక్సిమం ఇలాంటి క్వశ్చన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. వీటితో పాటు మీరు మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ను కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ మీరు పేపర్ ప్యాటర్న్ గురించి సమ్మేటివ్ 1 ఎగ్జామ్ లోనే చూసి ఉన్నారు కదా. ఇంకా మనం స్పెషల్ గా డిస్కస్ చేయాల్సిన పని లేదు. మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 లో 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సెక్షన్ 2 లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 కి ఏ విధమైన చాయిస్ ఉండదు. ఇంకా సెక్షన్ 3 లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకే, మనం సెక్షన్ 1 లో ఉన్న క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫైండ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ 1 అండ్ 2. మనకి ఈ సెక్షన్ 1 లో అడగడానికి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. లేకపోతే మనకి పీ బై క్యూ ఫామ్ లో కన్వర్ట్ చేయడం, ఏదైనా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇచ్చి పీ బై క్యూ ఫామ్ లోకి కన్వర్ట్ చేయమని అడగవచ్చు. లేకపోతే నెంబర్ లైన్ రిలేటెడ్ క్వశ్చన్ అడగవచ్చు. లేకపోతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3 అప్ టు 3 డెసిమల్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనం 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, వాటి మధ్యలో మనం 2 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం మీన్ మెథడ్ ఉంది, అలాగే షార్ట్ కట్ మెథడ్ ఉంది. జనరల్గా ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో మీన్ మెథడ్ లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీన్ మెథడ్ లో ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఆ 2 రేషనల్ నెంబర్స్ ని Q1 Q2 అనుకున్నట్లయితే మనకి Q1 ఎలా వస్తుంది, ఇచ్చిన 2 నెంబర్స్ కి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. మనకి ఏబి యొక్క మీన్ ఏమవుతుందంటే a+b/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1+2/2 అవుతుంది. 1+2 ఎంత అవుతుంది, 3/2. దీన్ని తీసుకెళ్ళి మనం ఏదో ఒక డాష్ లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినట్లయితే 3/2 అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ రేషనల్ నెంబర్, ఈ రెండింటికి మనం మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు కావాల్సిన సెకండ్ రేషనల్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే, ఫస్ట్ నెంబర్ ఏంటి, 3/2 ప్లస్ నెక్స్ట్ 2/2, దిస్ ఈక్వల్ టు, ఇది ఫ్రాక్షన్ లో ఉంది, ఇది ఫ్రాక్షన్ లేదు కాబట్టి బై వన్ ఉంచుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 1s are 3 ప్లస్ 2 2s are 4 బై 2 1s are 2, దిస్ ఈక్వల్ టు 3 + 4 7/2. దీని 2ని 2/1 అని రాసుకున్నట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఇంటూ 1/2, ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాయొచ్చు. అంటే 7 1s are 7/2 2s are 4, అంటే సెకండ్ రేషనల్ నెంబర్ ఏమవుతుంది, 7/4 అవుతుంది. ఒకవేళ మనం ఫస్ట్ రేషనల్ నెంబర్ ఈ డాష్ లో రాసినట్లయితే మరొక రేషనల్ డిఫరెంట్ రేషనల్ నెంబర్ వచ్చేది అనమాట. దేర్ ఫోర్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 అండ్ 2 ఆర్, ఇక్కడ ఏమొచ్చే మనకి 3/2, 7/4. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 3 ఈజ్ ఏ 0 ఆఫ్ పాలినోమియల్ x² + 2x - a, ఫైండ్ ఏ. ఓకే, ఇక్కడ ఒక పాలినోమియల్ ఇవ్వడం జరిగింది, దానికి ఒక 0 ఇవ్వడం జరిగింది. 3 అనేది 0 అవుతుందంట. 0 అంటే ఏంటి, మనం పాలినోమియల్లో వేరియబుల్ ప్లేస్ లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినోమియల్ యొక్క మొత్తం వాల్యూ 0 అవుతుందో, దట్ వాల్యూ ఈజ్ నౌన్ యాజ్ 0 ఆఫ్ ద పాలినోమియల్. అంటే మనం ఈ 3ని ఎక్స్ప్లో రీప్లేస్ చేసినట్లయితే ఈ పాలినోమియల్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలినోమియల్ కి ఏదైనా నేమ్ పెట్టుకున్నట్లయితే లెట్ p(x) = x² + 2x
మైనస్ ఏ. ఇక్కడ మనకి ఏమిచ్చారు, త్రీ అనేది పాలినామియల్ యొక్క జీరో అన్నారు. అంటే మనం ఈ పాలినామియల్ని త్రీతో రీప్లేస్ చేసినట్లయితే, వేరియబుల్ని త్రీతో రీప్లేస్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత అవుతుంది అనమాట, జీరో అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ త్రీ మైనస్ ఏ ఈక్వల్ టు జీరో. త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ టూ త్రీ జార్ సిక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు జీరో. నైన్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది, ఫిఫ్టీన్ మైనస్ ఏ ఈక్వల్ టు జీరో. ఈ ఫిఫ్టీన్ మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే మైనస్ ఫిఫ్టీన్ అవుతుంది కదా, మైనస్ ఫిఫ్టీన్. బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసినట్లయితే ఏ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ టూ డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు సెవెన్. ఇక్కడ మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ అండ్ టూ వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటది, త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు సెవెన్. దీనికి టూ డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై. ఒక వేరియబుల్ వాల్యూ ఏదైనా తీసుకుంటే దాని కరస్పాండింగ్ సెకండ్ వేరియబుల్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకున్నట్లయితే, అప్పుడు ఈ జీరోని ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే త్రీ ఇంటూ జీరో ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు సెవెన్. త్రీ జీరో సార్ జీరో ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు సెవెన్. జీరో ప్లస్ ఫోర్ వై అంటే ఫోర్ వై అవుతుంది కదా, ఫోర్ వై ఈక్వల్ టు సెవెన్. ఈ ఫోర్ను ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే వై ఈక్వల్ టు సెవెన్ బై ఫోర్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నప్పుడు వై వాల్యూ సెవెన్ బై ఫోర్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుందనమాట, ఎక్స్ కామా జీ వై అని రాస్తాం కదా, ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ సెవెన్ బై ఫోర్. జీరో కామా సెవెన్ బై ఫోర్ అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. మనం వై వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు జీరో తీసుకున్నట్లయితే, ఇప్పుడు జీరోని తీసుకెళ్ళి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్లో రాసినట్లయితే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ జీరో ఈక్వల్ టు సెవెన్. ఫోర్ జీరో సార్ జీరో కదా, అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్. మనకి త్రీ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సెవెన్ బై త్రీ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది, ఎక్స్ కామా వై ఫామ్లో రాయాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, సెవెన్ బై త్రీ వచ్చింది. వై వాల్యూ ఎంత తీసుకున్నాం, జీరో. ఓకే, ఇదే క్వశ్చన్ని కొంచెం డిఫరెంట్గా అడగచ్చు అనమాట. ఇఫ్ ఏ కామా జీరో అండ్ జీరో కామా బి ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చి దెన్ ఫైండ్ ఏ అండ్ బి అంటే, అప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ, ఫైండ్ ద రిమైనింగ్ యాంగిల్స్. ఇక్కడ మనకి ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్. మనకి ప్యారలోగ్రామ్లో మనం ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీని ఆన్సర్ రాబట్టవచ్చు. ఇంకేమిచ్చారు మనకి, యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees. ఓకే, గివెన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degrees, వీ నో దట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. కాబట్టి మనకి యాంగిల్ ఏ 60 అయితే యాంగిల్ సి కూడా 60 అవుతుంది. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. ఆల్రెడీ యాంగిల్ ఏ వాల్యూ 60 కాబట్టి యాంగిల్ సి కూడా 60 అవుతుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, అంటే ఆ టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఓకే, ఆల్సో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఇన్ ఏ ప్యారలోగ్రామ్. కాబట్టి ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. ఆల్రెడీ మనకి యాంగిల్ ఏ తెలుసు కదా, అంటే 60 రాయొచ్చు. 60 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బి ఈక్వల్ టు 180 మైనస్ 60, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు
120 degrees अंटे angle B कूडा वच्चिंदी मनकि मल्ली इदे concept ने base चेसुकुनि अंटे opposite angles are equal काबट्टी मन की यांगि बी एंत की ईक्वल यांगि डी की ईक्वल अटे दट एंप्लाइज यांगि बी ईक्वल टू यांगि डी ईक्वल टू वन सारी 120 डिग्री एला चपगलेंटे आजिट यांगि आर् ईक्वल इन ए पैरलोग्राम ओके नैक्स्ट सैकंड सैक्शन इक मन की फाइव क्वेश्चन इतार फाइव क्वेश्चन की आंसर रायली क्वेश्चन क्यारी टू मार्क्स रिप्रजेंट 8/5 अंड माइनस 8/5 आन ए नंबर लाइन ఇక్కడ మనకి ఇదే క్వశ్చన్ మనకి 4 మార్క్స్ కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట మనకి 2 మార్క్స్ అడిగినప్పుడు జస్ట్ దీన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది అదే 4 మార్క్స్ అడిగినప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాస్తే మంచిదన్నమాట ఓకే ఫస్ట్ ఏం చేస్తాం మనం ఒక నెంబర్ లైన్ తీసుకుంటాం ఓకే ఇందులో మనం మిడిల్ లో 0 ఉంచుతాం దీనికి రైట్ సైడ్ ఎన్ని పాజిటివ్ నంబర్స్ लेफ्ट सैड नेगेटिव नंबर्स दीने मैं इंटीजर नंबर लाइन अट ओके इप्पुडु मन की इच्छा फ्राक्षन अने फ्राक्षन अंटे इंप्रॉपर फ्राक्षन एंकंटे न्यूमरेटर अनेबीवे मन की प्रॉपर फ्राक्षन इच्छे मन माइनस वन प्लस वन वरकू सरपोतुंदी नंबर लाइन का इंप्रॉपर फ्राक्षन काबट्टी इंप्रॉपर फ्राक्षन वाल्यू मोर देन वन उबी मोर देन वन अटे वन की टू की मिडिल टू की थ्री की एला तेलुस्तुंदंटे ఈ 5 టేబుల్ 8 లో ఎన్ టైమ్స్ పోతుందంటే 1 టైం అంటే కోఎఫిషియెంట్ ఎంత చూసుకోవాలి 1 టైం ఇంకా కొంచెం మిగులుతుంది అంటే 1 కి 2 కి మిడిల్ లో ఉంటాయి ఈ నంబర్స్ అనేవి ఒకటి నెగటివ్ నంబర్ ఒకటి పాజిటివ్ రేషనల్ నంబర్ కాబట్టి మనం +2 నుంచి -2 వరకు తీసుకోవాలి నంబర్ లైన్ -2 -1 0 1 2 ఓకే నంబర్ లైన్ తీసుకున్నాం ఇప్పుడు మనం డినామినేటర్ లెంగ్త్ ఉంది 5 ఉంది కాబట్టి ఈచ్ యూనిట్ ని మనం 5 ఈక్వల్ పార్ట్స్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే ఇక్కడ 0 నుంచి 1 వరకు ఉన్న ఈ లెంగ్త్ ని మనం 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి 1 2 3 4 అండ్ 5 1 2 3 4 అండ్ 5 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ పాజిటివ్ రేషనల్ నంబర్ గురించి ఆలోచించినట్లయితే 8/5 ఇది మనకి 0/5 1/5 ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఇది 5/5 అవుతుందంటే 1 అవుతుందన్నమాట తర్వాత 6/5 7/5 8 అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ లో 8 ఉంది కాబట్టి 0 తర్వాత 8th డివిజన్ ఏదో చూసుకుంటాం అంటే 1 2 3 4 5 6 7 8 అంటే ఇది ఎంత అవుతుందన్నమాట 8/5 అవుతుంది నెక్స్ట్ నెగటివ్ రేషనల్ నంబర్ మనం లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి 0 తర్వాత మనకి 8 డివిజన్స్ కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 ఇది మనకి -8/5 అవుతుందన్నమాట ఒకసారి ఒకవేళ మనకి 4 మార్క్స్ అడిగినప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ పాయింట్ డ్రా ఏ నంబర్ లైన్ ఫ్రమ్ -2 టు +2 అని రాస్తాం సెకండ్ పాయింట్ డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్ అని రాస్తాం నెక్స్ట్ లొకేట్ 8th డివిజన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 యాజ్ 8/5 అండ్ 8th డివిజన్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0 యాజ్ -8/5 అని 3 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 6th వన్ ఇఫ్ x + y + z = 0 దెన్ షో దట్ x³ + y³ + z³ = 3xyz మనకి పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఆ లాస్ట్ పేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందులో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ ని ఆ పేజీలో ఉన్న వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి ఓకే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు x + y + z = 0 అని ఇచ్చారు మనం ఏమి రాబట్టాలి x³ + y³ + z³ = 3xyz ఇక్కడ క్యూబ్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి క్యూబ్ ఫామ్ లో అప్లై చేయాలని అర్థమవుతుంది అయితే మనకి x + y + z హోల్ క్యూబ్ ఫామ్ లో తెలియదు కదా ఓన్లీ x + y హోల్ క్యూబ్ ఫామ్ లో తెలుసు కాబట్టి z ని నేను RHS లోకి తీసుకువెళ్తున్నాను అంటే x + y - z దీని ఈక్వేషన్ 1 అనుకోండి తర్వాత యూస్ చేసుకుంటాం దీన్ని ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్యూబ్ చేసినట్లయితే ఇదేమవుతుంది x + y హోల్ క్యూబ్ అవుతుంది ఇది మైనస్ z క్యూబ్ అవుతుంది ఓకే x + y హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు కదా అంటే దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి సెకండ్ ఫార్ములా అప్లై చేసినట్లయితే x క్యూబ్ + y క్యూబ్
plus 3xy into x plus y equal to minus z ని క్యూబ్ చేస్తే minus z క్యూబ్ వస్తుంది ఎందుకంటే minus నంబర్ కి పవర్ అనేది ఆడ్ నంబర్ అయితే అగైన్ మనకి నెగటివ్ నంబర్ ఏ వస్తుంది కాబట్టి minus z క్యూబ్ ఓకే ఇక్కడ మనకి x plus y ప్లేస్ లో ఈక్వేషన్ 1 నుంచి minus z రాయొచ్చు కదా కాబట్టి రీప్లేస్ చేద్దాం అంటే x cube plus y cube plus 3xy into minus z equal to minus z cube. Okay, x cube plus y cube plus into minus minus 3xyz అవుతుంది. Equal to minus z cube. ఇప్పుడు నెగటివ్ సైన్ ఉన్న వాటిని ప్లేసెస్ రీప్లేస్ చేద్దాం. అంటే LHS లో ఉన్న వాటిని RHS లోకి, RHS లో ఉన్న వాటిని LHS లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ x cube प्लस वाई क्यूब ये माइनस जेड क्यूब नहीं एलएचएस लगती है प्लस जेड क्यूब होता है ये थ्री एक्स वाई जेड नहीं आरएचएस लगती है इसके लिए प्लस थ्री एक्स वाई जेड होता है हेंस प्रूव्ड नेक्स्ट सेवेंथ वन राइट द क्वाड्रेंट इन विच द फॉलोइंग पॉइंट्स लाई ओके वन ऑफ द ईजीएस्ट चैप्टर इन नाइन्थ क्लास इधर कोऑर्डिनेट ज्योमेट्री नीचे अड़कने जरिए इक्कड़ फोर पॉइंट्स इच्छारु आ फोर पॉइंट्स ये क्वाड्रेंट लो उंटायो मनम चेप्पमंटन्नमाट मन ग्राफ ड्रा చేసినప్పుడు ఏం చేస్తాం ఇలా ఒక వర్టికల్ లైన్ ని ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేస్తాం ఇది x యాక్సిస్ అవుతుంది y యాక్సిస్ అవుతుంది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమో ఆరిజిన్ అవుతుంది తర్వాత ఏం చేస్తాం ఈ x యాక్సిస్ మీద రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నంబర్స్ లెఫ్ట్ సైడ్ ఏమో నెగటివ్ నంబర్స్ రాస్తాం అట్లాగే y యాక్సిస్ మీద టాప్ సైడ్ ఏమో పాజిటివ్ నంబర్స్ అట్లాగే బాటమ్ లో మనం ఏం రాస్తాం నెగటివ్ నంబర్స్ రాస్తాం దీన్ని బట్టి మనం ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెప్పేయచ్చు ఇక్కడ 4 పార్ట్స్ అవ్వాయి కదా ఇది q1 అంటాం ఇది q2 q3 q4 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ ఫోర్త్ అంటే యాంటీ క్లాక్ వైస్ లో రాస్తాం ఇక్కడ చూడండి x యాక్సిస్ మీద పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి y యాక్సిస్ మీద కూడా పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి అంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే ప్రతి పాయింట్ యొక్క టు కోఆర్డినేట్స్ కూడా పాజిటివ్ నంబర్స్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ x యాక్సిస్ మీద నెగటివ్ నంబర్స్ ఉన్నాయి y యాక్సిస్ మీద పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉండే ప్రతి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి x పాజిటివ్ అండ్ y సారీ x నెగటివ్ y పాజిటివ్ అలాగే థర్డ్ క్వాడ్రంట్ లో ఇక్కడ x యాక్సిస్ మీద నెగటివ్ నంబర్స్ ఉన్నాయి y యాక్సిస్ మీద కూడా నెగటివ్ నంబర్స్ ఉన్నాయి అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ లో x యాక్సిస్ పాజిటివ్ నంబర్స్ y యాక్సిస్ నెగటివ్ నంబర్స్ దీని బేస్ చేసుకొని వీట్ల ఆన్సర్ చేయొచ్చు అన్నమాట ఫస్ట్ పాయింట్ ఏంటి -2, 3 అంటే ఇది నెగటివ్ పాజిటివ్ ఎక్కడ ఉంది సెకండ్ క్వాడ్రంట్ కదా కాబట్టి ఇది మనకి q2 అని చెప్పొచ్చు అన్నమాట నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి 4, 2 ఇవి రెండు కూడా పాజిటివ్ నంబర్స్ ఏ కదా రెండు ప్లస్ లో అయితే అది ఏమవుతుంది q1 అవుతుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ -7, -6 ఇక్కడ రెండు నెగటివ్ కదా రెండు నెగటివ్ అయితే ఇది ఏ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ అంటే q3 నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 5, -3 ఇది x పాజిటివ్ y నెగటివ్ కాబట్టి ప్లస్ మైనస్ ఇందులో ఉన్నాయి q4 లో ఉన్నాయి కదా కాబట్టి ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుందన్నమాట నెక్స్ట్ 8th వన్ ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టు వేరియబుల్ లో అన్నమాట ఇఫ్ x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 2 ఇస్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x - 7y ఈక్వల్ టు k దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఓకే అంటే ఇక్కడ మనకి దీని పాయింట్ లో రాసినట్లయితే 3, 2 అనేది ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ అయినట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా సొల్యూషన్ అంటే ఏంటి ఈ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఏ పెయిర్ ఆఫ్ వాల్యూస్ తో మనం రీప్లేస్ చేస్తే ఆ వాల్యూ ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందో అంటే LHS = RHS అవుతుందో దాన్ని సొల్యూషన్ అంటాం ఓకే ఇప్పుడు మనం ఈ x ప్లేస్ లో 3 y ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 5x - 7y = k అంటే 5 ఇంటూ x ప్లేస్ లో ఏం రాస్తాం 3 రాస్తాం 7 ఇంటూ y ప్లేస్ లో 2 రాస్తాం ఈక్వల్ టు k 5 3s ఆర్ 15 - 7 2s ఆర్ 14 ఈక్వల్ టు k 15 - 14 1 అవుతుంది కదా 1 ఈక్వల్ టు k అంటే k ఈక్వల్ టు 1 అన్నమాట ఒకవేళ ఇదే క్వశ్చన్ ని కొంచెం మార్చి అడిగి దెన్ ఫైండ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ అడిగితే మనం k ప్లేస్ లో 1 రాస్తాం అప్పుడు రిజల్టెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది 5x - 7y = 1 అంటాం ఇంకా కొనసాగింపుగా ఫైండ్ టు మోర్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఆ రిజల్టెంట్ ఈక్వేషన్ అంటే దీనికి టు సొల్యూషన్స్ ఆల్్రెడీ మనం సెక్షన్ 1 లో క్వశ్చన్ సాల్వ్ చేశాం కదా అలా చేయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ 9th ప్రాబ్లం ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఆర్
3x minus 2 degrees and x plus 48 degrees find the measures of each angle. Okay, ikkada manaku oka parallelogram lo opposite angles ivadam jarigindi. For example, ABCD anedi parallelogram aithe AC lu icharu anukundam. Ikkada angle A value 3x minus 2 degrees, angle C value x plus 48 degrees. దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ పారలగ్రామ్ లో ఆల్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇంతకు ముందే ఒక ప్రాబ్లం లో డిస్కస్ చేసాం కదా ప్రాపర్టీస్ ఆఫ్ పారలగ్రామ్ లో మనం ఏం నేర్చుకుంటాం. పారలగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి. ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి ఈక్వల్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకుంటాం. వి నో దట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ పారలగ్రామ్. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి మనకి అవి రెండు ఈక్వల్ అవుతాయండి. 3x minus 2 equal to x plus 48 అవుతుంది. ఓకే, ఇందులో వేరియబుల్స్ సెపరేట్ చేసినట్లయితే అంటే వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని ఎల్హెచ్ఎస్ లోకి, నెంబర్స్ అన్నిటిని ఆర్హెచ్ఎస్ లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ 3x ఉంది, ఈ x ని ఎల్హెచ్ఎస్ లోకి ఇస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఈ మైనస్ 2 ఆర్హెచ్ఎస్ లోకి వెళ్తే ప్లస్ 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 48 ఉంది. 3x minus x అంటే 2x అవుతుంది. ఈక్వల్ 2 plus 48 50 అవుతుంది. ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే బై 2 అవుతుంది కదంటే 50 బై 2. 2 టేబుల్ 50 లో 25 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 25. ఇప్పుడు మనకి యాంగిల్ ఏ చెప్పాలి. యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది, 3x minus 2 అని ఇవ్వడం జరిగింది. అంటే 3 ఇంటూ 25 మైనస్ 2 ఈక్వల్ టు 325 ఆర్ 75 మైనస్ 2 ఈక్వల్ టు 73 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం యాంగిల్ సిలో రాసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. కానీ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 73 డిగ్రీస్. నెక్స్ట్ మనకి యాంగిల్ బి వాల్యూ యాంగిల్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి కదా, కాబట్టి ఆల్సో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఇన్ ఏ పారలలోగ్రామ్. కాబట్టి మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్ అవ్వాలి. కానీ ఆల్రెడీ యాంగిల్ ఏ వాల్యూ తెలుసు కదా 73, అంటే 73 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు యాంగిల్ బి ఈక్వల్ టు 73ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే 180 మైనస్ 73 అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 10 మైనస్ 3 7. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంటుంది కదా, 7 మైనస్ 7 0, 107 అవుతుంది అన్నమాట. ఓకే, మనకి యాంగిల్ బి తెలిస్తే మళ్ళీ యాంగిల్ డి తెలుసు, ఎందుకని ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ పారలలోగ్రామ్. కాబట్టి దేర్ ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 107 డిగ్రీస్ సిన్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10లో ఏ బి అని రెండు క్వశ్చన్స్ ఉంటాయి, ఆ రెండింటిలో ఏదో ఒకటి రాయాలి. అట్లాగే 11 క్వశ్చన్లో 2 ఉంటాయి, అందులో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ కమా బి ఆర్ ర్యాషనల్ నెంబర్స్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు మనకి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్లో మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, రూట్ 5 ప్లస్ రూట్ 3 బై 2 రూట్ 5 మైనస్ 3 రూట్ 3 ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ 15. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో ఏ మైనస్ బి రూట్ 15 ఉంది. ఈ ఎల్హెచ్ఎస్ని కూడా ఇదే ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయడం ద్వారా ఏ వాల్యూ బి వాల్యూ రాబట్టవచ్చు. దానికోసం ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని రేషనలైజ్ చేస్తాం, ఇక్కడ డినామినేటర్ని ర్యాషనలైజ్ చేస్తాం. దానికోసం ఏం చేస్తాం, ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. దాన్ని ఆర్ఎఫ్ అంటాం కదా, ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 రూట్ 5
మైనస్ త్రీ రూట్ త్రీ ఈక్వల్ టు బైనామియల్ యొక్క ర్యాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇందులో మధ్యలో ఉన్న సైన్ మారిస్తే సరిపోతుంది అంటే టూ రూట్ ఫైవ్ ప్లస్ త్రీ రూట్ త్రీ అవుతుంది అనమాట ఈ దీంతో మనం ఈ ఎల్హెచ్ఎస్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అనమాట అంటే దట్ ఎంప్లాయిజ్ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ మైనస్ త్రీ రూట్ త్రీ ఇంటూ ఏమైలి టూ రూట్ ఫైవ్ మై ప్లస్ త్రీ రూట్ త్రీ బై టూ రూట్ ఫైవ్ ప్లస్ త్రీ రూట్ త్రీ ఈక్వల్ టు ఏముంది మనకి ఏ మైనస్ బి రూట్ త్రీ ఇదొక బైనామియల్ ఇదొక బైనామియల్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ టర్మ్తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం అంటే రూట్ ఫైవ్ ఇంటూ టూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ ఇంటూ టూ రూట్ ఫైవ్ తర్వాత ప్లస్ రూట్ ఫైవ్ ఇంటూ త్రీ రూట్ త్రీ రూట్ ఫైవ్ ఇంటూ త్రీ రూట్ త్రీ తర్వాత రూట్ త్రీతో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం ప్లస్ సైన్లు చూసుకోవాలి జాగ్రత్తగా రూట్ త్రీ ఇంటూ టూ రూట్ ఫైవ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది రూట్ త్రీ ఇంటూ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ త్రీ రూట్ త్రీ బై మనకి ఇటువంటి సమయంలో ఎప్పుడైనా సరే డినామినేటర్ అనేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంటుంది దానికి ఆల్జీబ్రిక్ మనకి ఎక్స్ప్రెషన్స్లో ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేస్తాం ఇక్కడ ఏ ప్లేస్లో టూ రూట్ ఫైవ్ ఉంది అంటే టూ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో త్రీ రూట్ త్రీ ఉంది త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ మనం మల్టిప్లై చేసేటప్పుడు ర్యాషనల్ నెంబర్స్ని ర్యాషనల్ నెంబర్స్ తోటి ఇర్రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి ఇక్కడ ఈ రెండింటిలోనే మనకి ర్యాషనల్ నెంబర్ ఒకటే ఉంది టూ కానీ ఇర్రేషనల్ నెంబర్స్ టూ ఉన్నాయి రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ స్క్వేర్ అవుతుంది అప్పుడు స్క్వేర్ రూట్ కట్ అయ్యే మిగిలింది మనకి ఫైవ్ మాత్రమే ఉంటుంది అనమాట అట్లాగే ఇందులో కూడా మనకి ర్యాషనల్ నెంబర్ ఒకటే ఉంది త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది ఫైవ్ త్రీ జార్ రెండు ర్యాషనల్ నెంబర్సే కాబట్టి ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ పైగా వాటి యొక్క ఆర్డర్ కూడా ఈక్వల్ కాబట్టి మల్టిప్లై చేసేస్తాం ప్లస్ ఇక్కడ ర్యాషనల్ నెంబర్ ఒకటే ఉంది ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ప్లస్ ఇక్కడ ర్యాషనల్ నెంబరు త్రీ ఉంది నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అయిపోతుంది రూట్ త్రీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ కట్ అవుతుంది బై ఇక్కడ మనకి స్క్వేర్ చేసినప్పుడు ర్యాషనల్ నెంబర్ సెపరేట్గాను ఇర్రేషనల్ నెంబర్ సెపరేట్గానే చేయాలి టూని స్క్వేర్ చేస్తే ఫోర్ అవుతుంది రూట్ ఫైవ్ని స్క్వేర్ చేస్తే ఫైవ్ స్క్వేర్ రూట్ పోతుంది ఫైవ్ మిగులుతుంది అట్లాగే త్రీని స్క్వేర్ చేస్తే నైన్ ఇక్కడ రూట్ త్రీని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోయి త్రీ ఉంటుంది ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఓకే దట్ ఎంప్లాయిజ్ టూ ఫైవ్ జార్ టెన్ ప్లస్ త్రీ రూట్ ఫిఫ్టీన్ అవుతుంది త్రీ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ టూ రూట్ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ త్రీ జార్ నైన్ బై ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఇందులో లైక్ టర్మ్స్ని యాడ్ చేయొచ్చు మనకి ఇవి రెండు ర్యాషనల్ నెంబర్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేసేయచ్చు టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ ఈ రెండు కూడా మనకి లైక్ టర్మ్స్ ఎందుకంటే సాడ్ యొక్క ఫ్యాక్టర్ ఈక్వల్గా ఉంది ఇక్కడ రూట్ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ రూట్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఈ ర్యాషనల్ నెంబర్స్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ టూ ఫైవ్ అంటే ఫైవ్ రూట్ ఫిఫ్టీన్ అవుతుంది బై ట్వంటీ మైనస్ ట్వంటీ సెవెన్ అంటే మైనస్ సెవెన్ అవుతుంది ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ మనకి దీన్ని ఏ మైనస్ బి రూట్ ఫైవ్ ఫిఫ్టీన్ రూట్ ఫార్ములోకి మార్చాలి కాబట్టి ఈ రూట్ సెవెన్తో రెండింటిని అంటే టూ టర్మ్స్ని డివైడ్ చేసినట్లయితే నైన్టీన్ బై మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్ రూట్ ఫిఫ్టీన్ బై మైనస్ సెవెన్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ మైనస్ సైన్ అనేది ఎక్కడైనా ఉంచుకోవచ్చు కదా కాబట్టి మైనస్ నైన్టీన్ బై సెవెన్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఇక్కడ ఫైవ్ బై సెవెన్ అంటే ర్యాషనల్ నెంబర్ సెపరేట్ చేశాను ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ రూట్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఏ మైనస్ బి రూట్ ఫిఫ్టీన్ ఒకసారి కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది మైనస్ నైన్టీన్ బై సెవెన్ ఉంది దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు మైనస్ నైన్టీన్ బై సెవెన్ నెక్స్ట్ బి ప్లేస్లో ఇక్కడ సైన్లు కంపేర్ చేస్తే రెండు మైనస్లే ఉన్నాయి బి ప్లేస్లో ఏముంది ఫైవ్ బై సెవెన్ ఉంది కాబట్టి బి ఈక్వల్ టు ఫైవ్ బై సెవెన్ అవుతుంది అనమాట
ओके नेक्स्ट पार्ट लो ఈ పేపర్ లోని మిగిలిన భాగాన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ